నల్గొండ జిల్లా వరప్రదాయని నాగార్జున సాగర్ కు వరద నీరు పోటెత్తుతుంది. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 576 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ట స్థాయికి దగ్గరగా చేరుకోవడంతో కాసేపట్లో ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు అధికారులు. దాదాపు 200,000 క్యూసెక్ల నీరు విడుదల చేస్తారని అంచనా. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి ప్రజల్ని అప్రమత్తం చేశారు. కింది ప్రాంతంలో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలెవరూ నదిలోకి వెళ్లవద్దని తెలిపారు. అనుమతి లేకుండా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. నల్గొండ జిల్లా వరప్రదాయని నాగార్జున సాగర్ కు వరద నీరు పోటెత్తుతుంది. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 576 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ట స్థాయికి దగ్గరగా చేరుకోవడంతో కాసేపట్లో ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు అధికారులు. దాదాపు 200,000 క్యూసెక్ల నీరు విడుదల చేస్తారని అంచనా. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి ప్రజల్ని అప్రమత్తం చేశారు. కింది ప్రాంతంలో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలెవరూ నదిలోకి వెళ్లవద్దని తెలిపారు. అనుమతి లేకుండా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. నల్గొండ జిల్లా వరప్రదాయని నాగార్జున సాగర్ కు వరద నీరు పోటెత్తుతుంది. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 576 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ట స్థాయికి దగ్గరగా చేరుకోవడంతో కాసేపట్లో ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు అధికారులు. దాదాపు 200,000 క్యూసెక్ల నీరు విడుదల చేస్తారని అంచనా. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి ప్రజల్ని అప్రమత్తం చేశారు. కింది ప్రాంతంలో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలెవరూ నదిలోకి వెళ్లవద్దని తెలిపారు. అనుమతి లేకుండా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ల ద్వారా అందిస్తారు. కిరణ్, గుడ్ మార్నింగ్. సుధాకర్, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కు వరద పోటెత్తుతా ఉంది. దీంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టానికి ప్రస్తుత నీటిమట్టం చేరువ కావడంతో నాగార్జున సాగర్ ట్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేసేందుకు కూడా అధికారులు సమాయత్తమయ్యారని చెప్పొచ్చు. అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం అయితే 587 అడుగులకు చేరింది. అంటే కేవలం ఒక 3 అడుగుల దూరంలోనే ఉందని చెప్పొచ్చు. అంటే నిన్న అధికారులు చెప్తున్నటువంటి షెడ్యూల్ ప్రకారం ఉదయం 8 గంటలకు నాగార్జున సాగర్ 6 నుంచి 8 గేట్లు ఎత్తామని కూడా నిన్న అధికారిక ప్రకటన చేశారు. ఆ నేపథ్యంలోనే 6 నుంచి 8 గేట్లు ఎత్తేందుకు కసరత్ అయితే చేస్తా ఉన్నారు. అఫీషియల్ గా ఉదయం 8 గంటలకు 200,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తూ 6 నుంచి 8 గేట్లు ఎత్తేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం అయితే 316,490 క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వస్తా ఉన్నటువంటి నేపథ్యంలో 40,516 క్యూసెక్కుల నీటిని ఇటు ఎడమకోల ద్వారా సాగునీటికి, అదేవిధంగా హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటికి అయితే పంపిస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే 300,000కు పైగా 3 లక్షల ఇన్ఫ్లో వస్తా ఉన్న నేపథ్యంలో క్రస్ట్ గేట్లు 6 నుంచి 8 తీస్తారా లేకుంటే 10 నుంచి 12 గేట్లు తీస్తారా అనేది కూడా కొంచెం క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అంటే ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరదను అంచనా వేసుకొని కూడా గేట్లు ఎత్తేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు గేట్లు ఎత్తుతున్నటువంటి నేపథ్యంలో
కింది అంటే లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికే నిన్న మధ్యాహ్నం నుంచే అప్రమత్తం చేస్తా ఉన్నారు. కృష్ణా నది అంటే ఇక్కడ నుంచి పులిచింతలకు వెళ్ళేటువంటి వరకు కూడా కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఎవరు కూడా ఇటు మత్స్యకారులకు సంబంధించి ఎవరు కూడా అనుమతి లేకుండా చేపల వేటకు వెళ్ళొద్దని కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు. ఎందుకంటే వరద ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తా ఉన్నారు. మరోవైపు కృష్ణానది సంబంధించి ఇప్పటికే శివాలయం ఘాట్ వద్ద కావచ్చు, దయాలయ గడ్డి వద్ద కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎందుకంటే గేట్ ఎత్తుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కువ టూరిస్టులు వస్తారని అంచనాతో కూడా ఇటు పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. సుధాత్రి, రైట్, థ్యాంక్ యూ కిరణ్.